క్రికెట్ చరిత్రలో డికేట్స్ అయ్యే కొద్దీ ఎవరో ఒకరు కొత్త ప్లేయర్స్ వచ్చి క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతూ ఉంటారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, రవిచంద్రన్ అశ్విన్ ఇలా చాలామంది ప్లేయర్స్ ఈ డికేట్లో మనల్ని ఎంతో అలరించారు. మరి నెక్స్ట్ డికేడ్ అంటే మరో 10 సంవత్సరాలు, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న 5 ప్లేయర్స్ ఖచ్చితంగా క్రికెట్లో ఒక మంచి స్థాయిని అందుకుంటారని అనిపిస్తోంది. సో వాళ్ళు ఎవరు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చెప్పుకోవాలంటే చాలామంది ప్లేయర్స్ ఉంటారు, కానీ కొన్ని దేశాలకు సంబంధించిన 5 ప్లేయర్స్ని మాత్రమే ఈ వీడియోలో చూస్తున్నాం. సో మీకు తెలిసిన ప్లేయర్స్, మీరు అనుకుంటున్న ప్లేయర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరిని ఈ వీడియోలో చెప్పలేము కదా, సో కొంతమందినే చెప్తున్నాం. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆల్రెడీ తన ఆధిపత్యాన్ని స్టార్ట్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ యాషెస్ సిరీస్ ఇలా చాలా సందర్భాల్లో అతని పర్ఫార్మెన్స్ చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది బెస్ట్ బ్యాట్స్మెన్స్ని సైతం 2-3 బాల్స్కి అవుట్ చేసి చరిత్ర సృష్టిస్తున్నాడు. ఖచ్చితంగా ఇతను ఇంగ్లాండ్ క్రికెట్లో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లాగా మంచి బౌలర్ అవుతారని చాలామంది అంటున్నారు. సెకండ్, బాబర్ ఆజమ్. ప్రజెంట్ ఇతన్ని విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు, అయితే ఇప్పటి వరకు ఇండియాతో అయితే మ్యాచెస్ ఆడలేదు. మరి ఇండియాతో ఆడితే ఇతని పర్ఫార్మెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ఇతను చాలా బెస్ట్ బ్యాట్స్మెన్ అని, అతని టెక్నిక్ చాలా బాగుంటుందని ఎంతోమంది లెజెండ్స్ చెప్తున్నారు. వాళ్ళు ఊరికే గేమ్ని అనలైజ్ చేయకుండా అయితే చెప్పలేరు కదా. సో ఇతను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ డికేడ్లో ఒక మంచి ప్లేయర్ కాబోతున్నాడు అనిపిస్తోంది. మార్నస్ లబిషేన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్, స్టీవ్ స్మిత్ ప్లేస్లో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు, రావడమే ఓ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ప్రస్తుతం టీంలో కీ ప్లేయర్ అయిపోయాడు. టెస్ట్ క్రికెట్లో, వన్డే క్రికెట్లో కూడా ప్రస్తుతం ఛాన్సెస్ తెచ్చుకుంటున్నాడు. మార్నస్ లబిషేన్ ఆస్ట్రేలియా తరఫున ఒక బెస్ట్ బ్యాట్స్మెన్ అవుతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలో ఐపీఎల్కి కూడా వస్తానని ఈ మధ్య ప్రకటించాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. నికోలస్ పురాన్ వెస్టిండీస్ ప్లేయర్, బిగ్ హిట్టర్, తాజాగా జరిగిన ఐపీఎల్లో సైతం ఇతను మార్క్ చూపించాడు. అంతేకాకుండా ఇతని బ్యాటింగ్ స్టైల్ చాలా ఫ్రీగా ఉంటుంది, గ్రౌండ్లో అన్ని వైపులా స్కోర్స్ చేయగలడు. సో ఇతను కూడా నెక్స్ట్ జనరేషన్లో ఖచ్చితంగా ఓ మంచి ప్లేయర్ అవుతాడు అనిపిస్తోంది. ఇక మన ఇండియా విషయానికి వచ్చామంటే, మన ఇండియాలో చాలామంది ప్లేయర్స్ అప్పుడే వాళ్ళ మార్క్స్ చూపిస్తున్నారు ఐపీఎల్లో కానీ డొమెస్టిక్ క్రికెట్లో కానీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మన ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ అనేది చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ రాకపోవచ్చు, కానీ మనం కొంతమందిని మాత్రమే ఎప్పుడు అంచనా వేస్తుంటాం వీళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. అలా వాళ్ళలో ఒకరే కిషన్ కిషన్, ముంబై ఇండియన్స్ ప్లేయర్, డొమెస్టిక్ క్రికెట్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఇతనికి పాకెట్ డైనమైట్ అని కూడా పేరు పెట్టారు. అంతేకాకుండా బ్యాటింగ్ పొజిషన్స్ చూసామంటే ఏ పొజిషన్లో అయినా సేమ్ ఒకే రకంగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇలాంటి ప్లేయర్కి ఖచ్చితంగా టీంలో త్వరగా ఛాన్సెస్ వస్తాయి. ప్రశ్న, ఇతను చాలా యంగేజ్, కానీ టీంలోకి మాత్రం రావడం పక్కా అనిపిస్తుంది. వచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా ద బెస్ట్ ప్లేయర్ అవుతాడు. మరీ ముఖ్యంగా ఇతను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అది ఇంకా కలిసి వచ్చే అంశం టీమిండియాకి కూడా. ఇండియాలో అయితే ఇతనే కాకుండా ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, బట్ ఇక్కడ మనం కొన్ని కంట్రీస్కి ఒకరినే చెప్పుకున్నాం కాబట్టి ఒకరినే చెప్పుకోవాల్సి వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.